మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇప్పటికే 3 సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో అక్కినేని అఖిల్కి తన హీరోగా నిలబడాలంటే ఈ సినిమా సక్సెస్ అవసరం. సో టాక్తో సంబంధం లేకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ కలెక్షన్స్లో మాత్రం వస్తోంది. సినిమా ఎలా ఉంది అనేది పక్కన పెడితే కలెక్షన్స్ బాగున్నాయనేది హైలైట్ అయిన విషయం. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇప్పటికే విడుదలై వారం పైగా గడుస్తోంది. మరి 8 రోజులు అవుతున్న నేపథ్యంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 8th డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నైజాం 2.9 కోట్లు, సీడెడ్ 1 కోటి, యుఏ 0.2 కోట్లు, ఈస్ట్ 5 లక్షలు, వెస్ట్ 42 లక్షలు, గుంటూరు 0.6 కోట్లు, కృష్ణ 27 లక్షలు, నెల్లూరు 29 లక్షలు, ఏపీ తెలంగాణ 4.61 కోటి, కర్ణాటక మొత్తం 1.17 కోట్లు, ఓవర్సీస్ 1.16 కోట్లు. టోటల్గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 8 రోజుకు కలెక్షన్స్ 5.16 కోట్లుగా ఉంది. సో అఖిల్ సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన వాటిలో బెస్ట్ హిట్గా నిలిచింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రస్తుతం అఖిలేని వారి కుటుంబంలో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నింటినీ పక్కన పెట్టి సినిమా సక్సెస్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు ఈ నట వారసులు. అటు చైతన్య లవ్ స్టోరీతో హిట్ అందుకోగా ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా మస్తు హిట్ అందుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ హిట్ అందరికీ చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.